హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాతకి ఆమె ఇంటర్వ్యూ కోసం చాలా వెయిట్ చేస్తుండే అనమాట. అంటే బిగ్ బాస్ బజ్ ఉంటాయి కాబట్టి, సో అర్జున్ చేస్తాడు హోస్ట్గా. అయితే ఈ ఇంటర్వ్యూ చూద్దాము. సో ఇంటర్వ్యూలో అర్జున్ ఎలాంటి క్వశ్చన్స్ తనని అడుగుతాడని చెప్పేసి నేను చాలా ఈగర్గా వెయిట్ చేసిన. బట్ నిన్న చూసినాక నేను అసలు ప్రోమోస్ అయితే రిలీజే చేయలేదు, బట్ ఈరోజు రిలీజ్ చేసిండు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ప్రోమో నాకు చూసినాక నాకు ఏమనిపించింది అంటే, స్టిల్ నా వల్లనే పృథ్వీ అలానే నిఖిల్ ఇంకా హౌస్లో ఉండగలుగుతున్నారు, నేను లేకపోతే వాళ్ళు జీరో, వాళ్ళకంత సీన్ లేదు, ఏది చేసినా కూడా నేను చేయబట్టే వాళ్ళు ఇప్పటివరకు ఈ స్టేజ్లు కానీ ఉన్నారా అంటే దానికి మెయిన్ రీజన్ నేనే అని చెప్పేసి తనకు తను క్లెయిమ్ చేసుకుంటుంది. సో నిన్నటి మనకు ఎపిసోడ్లో కూడా నాకు సార్ అడిగినప్పుడు చెప్పింది అనమాట, సో దిస్ ఈజ్ మై క్యారెక్టర్ సార్, నేను చేంజ్ చేసుకున్నాను చెప్పేసి. ఓకే, ఆ యాటిట్యూడ్ అనేది ఉండాలి, కాకపోతే అంతా నా వల్లనే అవుతుంది, నా వల్లనే వాళ్ళు సర్వైవ్ అవ్వాలని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా నిఖిల్ అనే పృథ్వీ వీళ్ళిద్దరు వచ్చేసి తన దగ్గరకు వచ్చేసి సో నువ్వు ఈ సపోర్ట్ మాకు కావాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కూడా తనను అడగలేదు. ఈవెన్ ఒక క్లాన్ చీఫ్ తన నిఖిల్ ఉన్నప్పుడు తనే వెళ్ళి తనకు తను డిసైడ్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ నేను తన క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్, ఎందుకంటే నా అవసరం వాడుకుంటుందని చెప్పేసి తనకు తనే క్లెయిమ్ చేసుకుని తప్పించి కూడా అక్కడ తనైతే ఏం చెప్పలేదు నిఖిల్ నన్ను నా క్లాన్లోకి రా నా క్లాన్లోకి రా అని చెప్పేసి. సో కామన్గా ఒకవేళ చెప్పినా కూడా ఎట్లుంటుందంటే, ఒక డిసిషన్ అనేది ఇక్కడ హౌస్మేట్స్ డిసిషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కామన్గా క్లాన్ వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకుంటారు. సో మీరు నా క్లాన్లోకి వస్తే బాగుంటుంది, మనం గట్టిగా ఉంటామని చెప్పేసి మాట్లాడుకుంటారు. అంతేగాని ఇట్లా నువ్వు లేనిది నా క్లాన్ అడవదని చెప్పేసి అయితే ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే చీఫ్ అనేటోడికి మినిమము లీడర్స్ లక్షణాలు ఉండాలన్నమాట. సో ఒకరి నుంచి ఎక్స్పెక్టేషన్ నువ్వు లేనిది నేను గ్రూప్ నడపలేనప్పుడు అలాంటి వాడు చీఫ్ కింద కన్సిడర్ కాదే కాదనమాట. మరి అలాంటి సిచ్యువేషన్లో తనకు తాను నేను నా డైరెక్షన్ లేనిది వాడు నడవడు, నేను లేనిది నా గైడెన్స్ లేనిది వాడు వేస్ట్ అన్నట్టు ఏమో మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతుంది అంటే, ఇప్పుడు నేను వచ్చేసిన కాబట్టి చూద్దాం వీళ్ళు ఆట ఎట్టు ఉంటుందో ఇక నుంచి చూద్దామని చెప్పేసి వాళ్ళ గురించి మరి నాకు ఆ చిన్న ప్రోమోనే రిలీజ్ చేసింది. బట్ ఆ ప్రోమోలో మరీ దారుణంగా మాట్లాడింది అనమాట. పాయింట్లు ఫేస్డ్ డైరెక్ట్ ఉంటాయి, అవి వేరే మరి ఇండైరెక్ట్గా మాట్లాడడం కాదనమాట. సో నేను లేనిది వాళ్ళు లేరు జీరో అని మాట్లాడుతుంది. సో మరి చూద్దాం ఆ ప్రోమో గురించి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే అంబటి అర్జున్ కూడా అదే హోస్ట్గా ఇంటర్వ్యూ అయితే బాగా చేసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కటి ఒక బుల్లెట్ బుల్లెట్ ఉందన్నమాట, ఆ విధంగా అడుతున్నాయి, వేస్తే ఎంబటే దిగిపెట్టేటట్టుందనమాట. ప్రతి క్వశ్చన్ కూడా అంత పర్ఫెక్ట్గా పక్క క్లారిటీ తోటి వేరే సమాధానం కూడా చెప్పి తప్పించుకునేంత అవకాశం లేకుండా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం దాని గురించి వెనుగా మాట్లాడుతున్నాము. సో బిఫోర్ మీకు ఈ వీడియోస్ నేను చేసే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మనం డైరెక్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుంటే, ఇక డైరెక్ట్ వచ్చేసిన తర్వాతకి తనతో మాట్లాడుతున్నాను అనమాట పృథ్వీ. సో ఫస్ట్ వీక్ నుంచి మనం మాట్లాడుతున్నాము, మాట్లాడుతున్నది చాలా ఉందని చెప్పేసి అలానే అంటూ ఈసారి ఇంటర్వ్యూ నా వేలో మా చేస్తాను అన్నట్టు క్వశ్చన్ అడుగుతానండి. అంటే ఎలాగో తనకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సోనియాకు నాకు సార్ దగ్గర ఎట్టుందో ఓకే ఆన్సర్స్ కూడా నాకు నచ్చిన విధంగా చెప్తాను అని చెప్పేసి అన్నదనమాట. సో తర్వాతకి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అనమాట. సో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉంటుంది హౌస్లో నీకన్నప్పుడు నిఖిల్ పృథ్వీ అలానే అబ్బాయి ఈ ముగ్గురుతో ఉంటుందని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాతకి సో నిఖిల్ నీ గురించి తన ఒపీనియన్ ఏంది, తన ఏ విధంగా ఏమని ఫీల్ అవుతుందని చెప్పేసి అంటే సో లైక్ ఏ బ్రదర్, సో వాళ్ళ బ్రదర్ పేరు ఉండే, సో అలానే హౌస్లో మేము అందరం ఆ విధంగా ఉంటామన్నట్టు చెప్పే ప్రయత్నం చేసింది. అప్పుడు ఏమంటే యాంకర్ అన్నాడు కదా, మీరు హౌస్లో హౌస్మేట్స్ని ఎలా అయితే మ్యానిపులేట్ చేస్తున్నారో ఆ విధంగా నన్ను ఇక్కడ మ్యానిపులేట్ చేయడానికి అంత సీన్ లేదు, ఇక్కడ అంత కుదరదు అన్నట్టు మనోడు చెప్పాడు. సో చెప్పిన తర్వాతకి మళ్ళీ అర్జున్ ఇంకో క్వశ్చన్ అడిగిండు, ఫీల్ కాకపోతే ఒకటి ఒక మాట చెప్తా అన్నాడు. సో ఏమనంటే పృథ్వీ యాంగర్ ప్రతి నామినేషన్లో ప్రతి ఒక్కరు కూడా పృథ్వీ యాంగరే మైనస్ అని చెప్పేసి అంటుంటారు, నువ్వు కూడా ఛాన్సలర్ ఆ విషయం గురించి మాట్లాడినావు, బట్ నువ్వు తన యాంగర్ని నువ్వు ఒక వెపన్లా యూజ్ చేసుకున్నావు, దీనిపైన మాకు అనిపిస్తుండే, మరి నీ ఒపీనియన్ ఏందని చెప్పేసి అంటే అప్పుడు ఏమో చెప్తాయి కదా, సో నేను ఎక్కడ చెప్పాలని చెప్పినా అని మాట్లాడుతుంది. అంటే తన యాంగర్ని ఉపయోగించుకునే విధంగా తనకు చెప్పిన కదా. ఫర్ ఎగ్జాంపుల్ నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం నబీల్ తోటి, ఇక్కడ అవసరం లేదు, కాకపోతే వాళ్ళిద్దరు ముందు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు వచ్చేసి దానికి ఇంకా ప్రోలాంగ్ చేసుకుంటా అది ఇక గొడవ ఇంకా పెరిగే అవకాశమే అట్లా అయిపోయింది తప్పించి కూడా ఎక్కడ తక్కువనికి అరే మరి ఆగండి ఆగండి నేను మీ ఇద్దరు మాట్లాడుకున్నాను కూడా ఎక్కడ చెప్పలేదు. ఏ అంటే నామకే వాస్ అట్లా మాట్లాడడం తప్పించి కూడా అదేం లేదు. నిజంగా చెప్పాలంటే పృథ్వీనును అలానే నిఖిల్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంది ఒక సోనియానే, కాకపోతే వాళ్ళకి అర్థం కాదనమాట అమాయకులు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాతకి సో సోనియాను పృథ్వీ అలానే నిఖిల్ వీళ్ళు ముగ్గురు బాండింగ్ అనేది ఏ విధంగా ఉంది, సోనియా తనకు తాను ఏ విధంగా ఫీల్ అయిపోతుంది, వీళ్ళందరికీ వీళ్ళిద్దరికి తనే చీఫ్ అనమాట. కామన్గా రెండు క్లాన్స్కి రెండు చీఫ్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ క్లాన్లో సబ్ క్లాన్ అన్నమాట ఇది. సో ఈ సబ్ క్లాన్కి క్లాన్కేమో చీఫ్ నిఖిల్ అయితే, ఈ సబ్ క్లాన్కి వచ్చేసి చీఫ్ సోనియా, ఈ సబ్ క్లాన్ మెంబర్స్ ఎవరెవరు అంటే నిఖిల్ అండ్ పృథ్వీ అనమాట. అట్లా అనిపించింది నాకైతే. ఎట్లా చెప్తున్నారు కమాండింగ్గా, వాళ్ళు లేనిది అసలు వాళ్ళు నేను లేనిది వాళ్ళు లేరు, వాళ్ళు జీరో, వితౌట్ మీ నేను వాళ్ళు జీరో అని మాట్లాడుతుంది.
నాకు నిజంగా అనిపించింది జోక్. ఎందుకంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఆట మొత్తానికి కరావగానికి ఈమె సోనియానే. ఇంకో క్వశ్చన్ అడిగిండు, సో మీరు ప్రతిసారి కూడా ముందు ఉండి ఆట అంటే ఆట పాటిస్తున్నారని మీకు మీరు అనుకుంటారు, కాకపోతే వెనక ఉండి మీరు ఆట ఆడిస్తున్నారు అడిపేసి చెప్పిన అనమాట. ఇంకా ఇదంతా మా అభిప్రాయం మాకు తెలుసు అన్నట్టు చెప్పిండు. ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే అదే, జస్ట్ వాళ్ళిద్దరు ముందు పెట్టడము, ఈవెన్ యష్మి కూడా అదే కదా నామినేషన్లో చెప్పింది. సో ప్రతి పాయింట్ కూడా క్వశ్చన్కు డెఫినెట్గా ఉంది, అక్కడ మా దగ్గర సమాధానం ఉండట్లేదు. నేనేంటంటే నాకు నిన్న అలా అనాలిసిస్ చేసుకుంటా, సో చేసేది ఏదో ఎప్పుడైనా తప్పేస్తే తప్పని చెప్తా, రైట్ చేస్తే రైట్ అని చెప్తా అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ నిఖిల్ ఏం చేసినా కూడా ఒక్కోసారి తనే జడ్జిమెంట్ చేస్తానమాట, ఇట్లా చేయకూడదు నువ్వు అటెట చేస్తావు అని చెప్పేసి. ప్రతిసారి తనకు తాను మనోడు ఏ విధంగా ఉండాలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఈ మీదే మొత్తం చేతిలో. నిఖిల్ నువ్వు ఆడ కూర్చోవద్దు, నిఖిల్ అది తినవద్దు, నిఖిల్ ఈ విధంగా ఉండొద్దు, పృథ్వీ అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండదు అని చెప్పేసి మొత్తం ఆట మొత్తం చెడదొబ్బింది ఈమె అనమాట. ఎవరు? సోనియా. సో తర్వాతకి అన్నాడు కదా, సో చేసే మొత్తం నువ్వు చేస్తావు, తర్వాతకి ఏం తెలియనట్టు ఉంటావా అమ్మా మహాతల్లి అన్నట్టు మళ్ళీ అడిగిండు. ఆ ఎప్పుడే మళ్ళీ సో అక్కడ అందుకు ఎలాంటి ఆన్సర్ లేదు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మంచి క్వశ్చన్ ఇది, కపట నాటక సూత్రధారి అని చెప్తూనే, సో హౌస్లో వీకెస్ట్ పర్సన్ అని ఎవరు మీరు అనుకుంటున్నారని చెప్పేసి అంటే, అప్పుడు సోనియా చెప్పింది, సో అకార్డింగ్ టు మీ నయనిక వీకెస్ట్ పర్సన్ అని చెప్పేసి చెప్పింది. కాకపోతే వీకెస్ట్ పర్సన్ అని చెప్పేసి అన్నాక అంతకుముందుకు అక్కడ మణికంట గురించి సేమ్ అలానే నామినేట్ చేసింది, అలానే మా ఆదిత్యను అలానే నామినేట్ చేసింది. అసలు హౌస్లో ఉండొద్దు అని రూల్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వీకెస్ట్ పర్సనే, వాళ్ళు ఎలిజిబిలిటీ లేనంటే హౌస్లో ఉండగా అది డిజర్వ్ కాదు. ఇక్కడికి వచ్చేసినాక మళ్ళీ మాట మార్చింది. కాకపోతే ఇక్కడ నయనికను వీకెస్ట్ పర్సన్ అని చెప్పేసరికి అర్జున్ చెప్పిండు అనమాట. సో ఆడియన్స్ ఒపీనియన్ ప్రకారము వీకెస్ట్ పర్సను నిఖిల్ అనుకుంటున్నారని చెప్పేసి చెప్పిందనమాట. సో చెప్పిండు ఎందుకంటే నిఖిల్ హౌస్లోకి వచ్చేసినప్పుడు తన పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అనేది ఓ మాదిరి ఉండే. ఎప్పుడైతే నిఖిల్ సోనియాతోటి సోపతి స్టార్ట్ చేసిండో, డే బై డే డ్రాస్టికల్గా తన గేమ్ ప్లే మొత్తానికి పడిపోయింది. ఏం చేయాలన్నా సోనియా ఆన్సర్ చెప్పాలి, ఏం చేయాలన్నా కూడా సోనియా రెస్పాన్స్ చూడాలి, ఏం చేయాలన్నా కూడా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా సోనియా సెకండ్ ఆప్షన్ అడగాలి. సో ప్రతిదీ కూడా సోనియా మీద డిపెండ్ అయిపోవడంతో ఇక్కడ నిఖిల్ అన్నట్టు ఒకటి ఉండడానికి కూడా చాలామందికి లేదన్నమాట. ఒక బానిస లెక్క అయిపోయిండు వాళ్ళ అక్కడ ఉండగా ట్రాన్స్ అంట కదా ట్రాన్స్. సో ఆ మైకంలో పడిపోయింది అనమాట. ఆ మైకంలో పడిపోవడంతో తనకు తను సెల్ఫ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా తీసుకోలేని పరిస్థితిలో అక్కడ నిఖిల్ ఉన్నాడు, అలానే పృథ్వీ ఉంటాడు. కాకపోతే ఏంటంటే మరీ నిఖిల్ ఎంతైతే కాదన్నమాట. సో సోనియాతో మాట్లాడుతుంటుంటా కానీ ఈ విధంగా చూస్తే వీళ్ళిద్దరిలో ఇక్కడ నిఖిలే కొంచెం చాలా వీక్ ఈ మ్యాటర్లో. ఎందుకంటే ప్రతిసారి తనపై రిక్వెస్ట్ చేయడము, ఇప్పుడు పృథ్వీ చూడండి, పృథ్వీ తనతోటి సోనియాతోటి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది. సో వాళ్ళు ముగ్గురు ఉంటారు అది వేరే. కాకపోతే ఇక్కడ నిఖిల్తో కంపేర్ చేస్తే పృథ్వీ బెటర్ అన్నమాట. నిఖిల్ కన్నా బెటర్, చాలా బెటర్. ఇక్కడ నిఖిల్ ఎట్లా కాదు, ప్రతిసారి తనకేదో ఆమె దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి ఇప్పుడు తను మాట్లాడకపోతే నాకేదో అయిపోతుంది అన్నట్టు మనోడి ఫీలింగ్ అనమాట. ప్రతిసారి కూడా తన బ్లెస్సింగ్స్ మనోడికి అవసరము. సో నేను ఏం చేసినా కూడా తను యాక్సెప్ట్ చేయాలి, తను అప్రిషియేట్ చేయాలి, ఆమె ఒప్పుకుంటేనే నాకు నేను గెలిచినట్టు, నేను సాధించినట్టు అన్నట్టు నిఖిల్ ఫీల్ అవుతుంటాడు. ఇంకా ఇక క్వశ్చన్ ఏంటంటే టాప్ త్రీలో నిఖిల్ చెప్పిన తర్వాతకి, సో టాప్ త్రీలో నేనైతే ఉండాలనుకుంటున్నా, సో వన్ క్యాపబిలిటీ ఉందన్నప్పుడు అక్కడ అర్జున్ అడిగిండు, సో నువ్వు టాప్ త్రీలో ఉండాలి అలాంటి కంటెస్టెంట్ అని అంటున్నావు కదా, మరి నీ గైడెన్స్ లేదేం లేదు, మరి ఎట్లా పోతారమ్మా అని చెప్పేసి అన్నాడు. బరాబర్ క్వశ్చన్, చాలా గట్టి క్వశ్చన్ అనమాట ఇది. ఎందుకంటే ప్రతిసారి కూడా నా గైడెన్స్ మ్యాటర్స్ అంటాయి కాబట్టి. సో మరి ఇప్పుడు టాప్ త్రీలో ఉండాలంటే మరి నువ్వు లేనిది నువ్వే బయటకు వచ్చేసినావు, మరి నువ్వు లేనిది ఎట్లా మనోడు టాప్ త్రీలో పోతారని చెప్పేసి అడిగినప్పుడు, ఏమో నాకు అదే అనిపిస్తుంది చూద్దాము అని మాట్లాడదాను, ఇచ్చి ఉన్నన్ని రోజులు ఇచ్చే ఇప్పటివరకైతే ఉన్నన్ని రోజులు అయితే సలహాలు ఇచ్చేసుకుంటూ పోయినా అని చెప్పేసి అన్నాడు. మరి దీనే కదా మ్యానిపులేట్ చేసేది, ఉన్నన్ని రోజులు ఎట్లా ఉండాలి ఏం చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ పోతుంటే మనడు ఫాలో అయిపోతుండు. ఇంకోటి ఏమంటుందంటే ఈమె నాకు సార్ ఆడిన కూడా మ్యానిపులేట్ చేస్తున్నావు అంటే నేను మ్యానిపులేషన్ చేయట్లేదు ఏం చేయట్లేదు అని చెప్పేసి అక్కడ ఎలిమినేట్ అయినప్పుడు ఆ స్టేజ్ పైన అదే చెప్పింది. సో ఇంతకు హౌస్లో కూడా దాని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇప్పటికసరికి నేను సలహాలు ఇచ్చిన వేరు, ఏ విధంగా ఉండాలో ఎట్లా ఆడాలో మొత్తం నువ్వు మొత్తం నీ వర్షన్ని నీ ఒపీనియన్ని వాళ్ళతోటి మొత్తానికి నీ వర్షన్ని వాళ్ళ మీద రబ్ చేస్తున్నావు మొత్తానికి. మెయిన్గా నువ్వు ఏ విధంగా ఉండాలో వాళ్ళకు రబ్ చేస్తుంది, దాన్ని ఏమంటారు మ్యానిపులేట్ అంటారు. తప్పించి కూడా సలహాలు ఇవ్వడం కాదు, సలహాలు అంటే ఎప్పుడో ఒకసారి ఇవ్వాలి, ఏదైనా వాళ్ళు వచ్చి షడ్డు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ నువ్వు ప్రతిసారి కూడా వాళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా ఉండు నువ్వు ఈ విధంగా ఉండు ఈ విధంగా ఉండు అని చెప్తే దాన్ని డిఫరెంట్గా మ్యానిపులేట్ చేయడమే. నీ ఒపీనియన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం వేరు, నీ ఒపీనియన్ లెక్క వాళ్ళని మర్చుకోవడం వేరు, దాన్నే మ్యానిపులేషన్ అంటారు అనమాట. సో నీ మైండ్లో ఏదనుకుందో దానికి తగ్గట్టు మనుషులు బిహేవ్ చేయడం అనేది మ్యానిపులేషన్. ఇక్కడ ఆమె అదే చేస్తుంది ఇక్కడ. సో ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చినా కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ కాదని చెప్పేసి ఇక్కడ అర్జున్ అంటే ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చినా కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారని చెప్పేసి అంటుంది. ఏ విధంగా అంటుంది ఆ మాత్రం వాళ్ళ క్యాపబిలిటీ లేదా, అంత క్యాలిబర్ లేదా,
గేమ్ ఆడే వాళ్ళకి అర్థం కాదా, సగం ఆట చెడదొబ్బింది ఈమె అనమాట. మళ్ళీ ఏమంటుంది అంటే ఇప్పుడు నేను చేయబట్టి వాళ్ళు ఇవ్వాలనుకుంటుందని చెప్పేసి. వీళ్ళిద్దరికి అంత నెగిటివిటీ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సోనియానే. సోనియాతో ఫ్రెండ్షిప్ చెడిపోయింది మొత్తానికి. ఆ ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లెక్క చూడాలి, ఎందుకంటే మిగతా అంటే హౌస్ మేట్స్ కూడా ఉన్నారు, బట్ వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్తో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళు బాగానే మాట్లాడుకుంటారు, కానీ ఆ లెవెల్ కూడా ఇట్లా మ్యానిపులేట్ చేస్తుంది, ఈ విధంగా వస్తుంది అని టూ మచ్ నెగిటివిటీ అని ఎక్కడ లేదు. నేను ఈవెన్ నిన్న షోలో కూడా హౌస్ మేట్స్లో ఉన్న లేడీస్ కంటెస్టెంట్స్ గురించి మొత్తానికి ఒక మార్కెస్ పడిపోయింది అనమాట. వీళ్ళందరికీ ఏంటంటే కుళ్ళు, ఎందుకంటే వీళ్ళిద్దరు నాతో మాట్లాడుతున్నారు హౌస్ మేట్స్ అందరము, వాళ్ళు వీళ్ళిద్దరి మీద వీళ్ళందరూ కరుణా కృప వీళ్ళ కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటే వీళ్ళిద్దరు ఏమో నా వెనుకుంటారు అందుకనే నా మీద కుళ్ళు అని చెప్పేసి చెప్తుంది. ఈమెకి ఈమె సర్టిఫై చేసుకుంటారు. దీని తర్వాతకి ఇంకో క్వశ్చన్ అడిగిండు, సో బిగ్ బాస్ హౌస్లో నీకు నువ్వు అని ఆడపుల్లని ఒక ట్యాగ్ వేసుకున్నావు ఎందుకు అలా అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ చెప్పింది, సో యాక్చువల్గా మా ఇంట్లో కూడా నన్ను ఆడపుల్లని పిలుస్తారని చెప్పేసి అన్నప్పుడు, మరి ఆడపుల్లి అంటే ఏం చేయాలి, టాస్క్ ఇచ్చినప్పుడు ముందుకొచ్చి దూకాలి, మరి నువ్వేం చేస్తున్నావు ఆడపిల్లి లెక్క వెనక కూర్చొని అంటే వెనక ఉండి మిగతా వాళ్ళని బయటకు నెట్టుతున్నాను అని చెప్పేసి. అప్పుడు ముఖం చూడాలి, ఎలాంటి సమాధానం లేదు. అందుకని అంటున్నా అనవసరం ట్యాగ్స్ ఎప్పుడు కూడా వేసుకోవద్దు. ఎప్పుడు వేసుకోవాలి, మనం ఆడే ట్యాగ్కి అంటే వేసుకున్న ట్యాగ్కి మనం గేమ్ ప్లే కూడా సేమ్ సింక్ అయినప్పుడే ఆ ట్యాగ్ అనేది జస్టిఫికేషన్ ఇస్తుంది. అనవసర హైప్లు ఇచ్చేసుకొని ఇప్పుడు అశ్వద్ధామ 2.1 అని చెప్పేసి ఏముంది తుస్సు అయిపోయాను. సో గిట్టనే ఉంటుంది అనమాట, అనవసరంగా అక్కడ గాలిపోవడం తప్పించి ఏముండదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అట్లా మాట్లాడుకున్న తర్వాతకి ఇప్పుడు వాళ్ళిద్దరు బాధితులు అంటే మరి వాళ్ళు కూడా పోవాలి కదా, మరి ఎవరు నిఖిల్ అని పృథ్వీ వాళ్ళు కూడా ఎలిమినేట్ అవ్వాలి కదా అని చెప్పేసి. అంటే వాళ్ళు బాధితులు, నువ్వు బాధ పెట్టిన దానివి, అందుకనే నిన్ను బిగ్ బాస్ వాళ్ళంటే ప్రేక్షకులు బయటికి పంపించని చెప్పేసి చెప్పింది అనమాట. అయితే ఇప్పుడు అవి అంటాయి కదా, ఓకే చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఆడతారో ఎంత ఆడతారో నీకు చూస్తా కదా అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మర్చి ఏంది, నేను లేనిది, వీళ్ళకు గైడెన్స్ లేనిది, వీళ్ళు గేమ్ ఆడలేరు, టాస్క్ అర్థం చేసుకోరు, ఎవరితో మాట్లాడలేరు, ఎవరు ఏం చేయలేరు, వీళ్ళు జీరో అన్నట్టు మాట్లాడుతుంది. నిజంగా చెప్పాలంటే ఈమె లేనిది హౌస్ మేట్స్ అందరితో మంచి సింక్ అయ్యేటోళ్ళు. ఈమె చేయబట్టి హౌస్ మేట్స్ దగ్గర అంత నెగిటివ్ అయిపోయాళ్ళు. సేమ్ టైం టాస్క్లలో కూడా ప్రతిసారి ఈమె కోసం అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేయడము, అది మైనస్ అవ్వడము. ఇప్పుడు నిఖిల్కి ఇంత నెగిటివ్ రానికి మెయిన్ రీజన్ ఏంది, చాలా మాట్లాడుకుంటే అందులో కూడా వచ్చేసి ఆ రెడ్ ఎగ్ గురించి, రెడ్ బాల్. సో రెడ్ బాల్ ఉన్నప్పుడు అక్కడ బెస్ట్ పర్ఫార్మర్ అని సీతకి ఇచ్చేసి ఇక్కడ బాల్ మళ్ళీ తీసేసి ఈమెకి ఇవ్వడంతో ఆ వీక్ మొత్తం తన మొత్తానికి ఎక్స్పోజ్ అయిపోయాడు. సో ఏంది నువ్వు, సో నువ్వు అనుకుంటే ఏంటిది, నీ జస్టిఫికేషన్ ఏంది, నువ్వు మాట్లాడిన పద్ధతి ఏంది, నువ్వు చేసిన వ్యవహారం ఏంది అన్నట్టు. సో ప్రతిసారి అక్కడ సోనియాకి బయాస్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఫీల్ కలిగింది తప్పించి కూడా ఎక్కడ కూడా మనం జెన్యున్గా ఉండట్లేదని చెప్పేసి అందరికి అనిపించుండే. తనకు జెన్యున్ లే, తనకు బయాసుడు, జెన్యున్ అయితే ఎక్కడ లేడు ఇక్కడ ఆ మ్యాటర్లో. సో కాబట్టి ఈ విధంగా అయితే ప్రోమ్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విష్ణు గురించి ఒక విషయం గురించి మాట్లాడిల్లు. సో విష్ణు ఏంటంటే, సో ఫ్యామిలీ అంటున్నావు, సో ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు సో సోనియాకే ఫ్యామిలీ అని చెప్పేసి మాట్లాడినావు, మరే సోనియా గురించి మాట్లాడినప్పుడు నీకు ఫ్యామిలీ గుర్తొచ్చింది, మరే వీళ్ళతోటి నువ్వు ఈ విధంగా ఉంటున్నావు అది కరెక్ట్ కదా, మరి అప్పుడు నీకు ఫ్యామిలీస్ ఈ వాల్యూస్ అంటే గుర్తు రాలేదన్నప్పుడు ఏమేమంటుందంటే, లేదు అవి అంతా నాకు బెస్ట్ మెమొరీస్ అని చెప్పేసి అంటానమాట. అంటే ఇది చెప్పిన కదా, ఈమెకు నచ్చితేమో ఏదైనా కూడా మంచిది, అదే సేమ్ సిచ్యువేషన్ విరోటల కంటేనేమో బ్యాడ్. అది సోనియా. నాకు తెలిసి అయితే ఇంటర్వ్యూలో అయితే ఇంకా చాలా మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి, రాడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ రాడ్ క్వశ్చన్స్కి యాజ్ యూజువల్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి ఆన్సర్ వస్తా, లేకపోతే ఈసారి కూడా జెన్యున్గా మాట్లాడదని అయితే మనం అనుకో మనం చూద్దాం అనమాట. సో ఇదైతే వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.